పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు. ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది. నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్నా. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు, మీరు విచారణకు ఆదేశించండి, మేము సిద్ధంగా ఉన్నామని. నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా. మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. మూడు అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, ఇదొక పెద్ద సెంటిమెంట్ విద్యుత్ అనేది. ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం, మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు, అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది, కాబట్టి ఏ టెండర్లు లేకుండానే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కాంలు ఒప్పందం చేసుకుంటున్నాయని, ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది, ఈ భారాన్ని తెలంగాణ ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది, ఈఆర్సీ ముందల మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం, ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ను పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించి విద్యుత్ జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్షా సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించారు అధ్యక్ష. వారు ఇక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ జేఏసీని క్రియాశీలకంగా ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి. ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి, అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు. అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు, ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకుండ్రు. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల ఒప్పందం 3/11/2014 నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ నివేదికలోనే ఉంది, నేను కొత్తదేం చెప్పడం లేదు. వారు చూసుకోవాలి పేజీ నెంబర్ 11-12 ఉన్న వాటిని. అసలు ఈ విద్యుత్తు వినియోగించినా వినియోగించకపోయినా అదేవిధంగా విద్యుత్తును రవాణా చేయడానికి వినియోగించాల్సిన కారిడార్ను పర్మనెంట్ ఒప్పందం చేసుకోవడంతో విద్యుత్తు సరఫరా అయినా కాకపోయినా దాదాపుగా 1,362.424 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మీద భారం పడ్డది. ఆ విద్యుత్తు కొనుగోళ్లలో ఆనాడు కేంద్ర ప్రభుత్వము మనకు తక్కువ ధరకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా పెడచెవిన పెట్టి మీరు మీ ఆలోచనతో మీ అవగాహనతో మీకు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయో నాకు తెలియదు, ఆ ఉద్దేశాలు ఈరోజు విచారణతో బయటికి రావాలి. కాబట్టి రేపు జరగబోయే జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఛత్తీస్గఢ్తో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల మీద 100% విచారణకు ఆదేశిస్తున్నాము. ఈ ఛత్తీస్గఢ్ 1000 మెగావాట్ల విద్యుత్తులో జరిగిన కుంభకోణము
నిర్లక్ష్యము. ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏవైతే కేసులు నడుస్తున్నాయో, ఈరోజు వాళ్ళు ఫిక్స్డ్ కాస్టు వేరియేషన్ కాస్ట్ని లెక్కలేసి వాళ్ళు ఏ మదనంగా అడుగుతున్నారో, ఏ పరిస్థితులు ఉన్నాయో, అక్కడ ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ముందర జరుగుతున్న కేసులు ఏమున్నాయో, వీటన్నిటిని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ద్వారా మొత్తం వాస్తవాలను బయటికి తీయాల్సిన అవసరం ఉంది. ఛత్తీస్గఢ్ ఒప్పందం మీద ఈ ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, ఆ రోజు ప్రజల సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఈ ప్రజల సెంటిమెంటును తమకు అనుకూలంగా మార్చుకొని ఇండియా బుల్స్ అనే కంపెనీ గుజరాత్లో 1080 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో ప్రైవేట్ సంస్థ నిర్మించదలుచుకున్న ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం విధి విధానాలలో మార్పు తీసుకొచ్చింది. పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ను రక్షించడానికి 2011-12లోనే ప్రభుత్వం విధానాలు తీసుకొచ్చి సబ్ క్రిటికల్ అనే టెక్నాలజీతో నిర్మించిన ప్రాజెక్టులను అన్నింటిని కూడా మూసేసి సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి మీరు మారండి, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించమని చెప్పి విస్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వాలకు, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీలకు. అందుకోసము సూపర్ క్రిటికల్ టెక్నాలజీ ఉంటేనే 2013 తర్వాత ప్రాజెక్టులు నిర్మించాల్సిన నిబంధనలు ఉండడంతో గుజరాత్కు సంబంధించిన ఇండియా బుల్స్ అనే కంపెనీ బిహెచ్ఈఎల్కు ఆల్రెడీ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పర్చేజ్ ఆర్డర్ ఇచ్చున్నది కాబట్టి ఆ కాలం చెల్లిపోయిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆ ప్రాజెక్టు నిర్మించడానికి అవకాశం లేదని తెలిసి ఆ ఇండియా బుల్స్ కంపెనీ బిహెచ్ఈఎల్కు మా డబ్బులు మాకు వాపసు ఇవ్వండి అని అంటే, మీరు ఆల్రెడీ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు, డబ్బులు చెల్లించిండ్రు, మీకు తిరిగి ఇవ్వడానికి కుదరదు, ఎవడైనా తలమాసినోడు ఇది కొనుక్కునేటోడు దొరికితే వాడిని తీసుకొచ్చి మాకు అప్పచెప్పండి, ఆ తలమాసినోడి దగ్గర మేము డబ్బులు తీసుకొని మీ డబ్బులు వెనక్కిస్తామని వాళ్ళు అంటే, తెలంగాణ ప్రభుత్వం నేనున్నా వాళ్ళని వీళ్ళని ఎందుకు ఎత్తుకుంటారు అని చెప్పి వీళ్ళు పోయి ఒక ప్రైవేట్ కంపెనీ మునుగాల్చిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించాల్సిన పవర్ ప్రాజెక్టును కాలం చెల్లిపోయిన దాటి మాకు అత్యవసరం ఉంది, 2 సంవత్సరాలలోనే పూర్తి చేస్తామని ఇదే సభలో ఇక్కడి నుంచి ఆనాటి సభానాయకుడు సభ ముందల దబాయించి మేము చెప్పినాం ఆ రోజు. మీరు కావాలంటే పాత రికార్డులు తిరిగి చూడండి. ఇది సబ్ క్రిటికల్ టెక్నాలజీకి కాలం చెల్లిపోయింది, ఇది ప్రపంచంలో ఎక్కడ మనుగడ సాధిస్తలేదు, దీంతో కాలుష్యం వస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది, తద్వారా నష్టము, దీన్ని వద్దు అని మేము చెప్తే ఖచ్చితంగా నేను చేస్తా, 2 ఏళ్లలో పూర్తి చేస్తా అని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేయాలి అధ్యక్ష భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్. 7 ఏళ్ళు పట్టింది భద్రాద్రి కోసం, 7 ఏళ్ళ 4 × 270 1080 మెగావాట్స్, 2 సంవత్సరాలలో 6,75 లక్షల ప్రతి మెగావాట్కు ఖర్చు పెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని ఒప్పందం చేసి ఈ ఒప్పందాన్ని మొదట్లో తక్కువ చూపించి ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు వ్యయం 9,74 లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. ఇది పూర్తయ్యే వరకు 7 సంవత్సరాలు పట్టింది. అత్యవసరంగా మనకు అవసరాలు ఉన్నాయి, అనుమతులు తీసుకోవడానికి ఆలస్యం అవుతుంది, టెండర్లు పిలిస్తే కూడా ఆ ప్రాసెస్తోనే ఆ 2 నెలలు టెండర్లు పిలిచే కాలం కూడా వృధా అవుతుంది. 2 నెలలు కూడా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలే, 8,000 కోట్లు ఖర్చు పెట్టైనా సరే నా రైతులకు విద్యుత్ ఇస్తానని ప్రజల సెంటిమెంటును ప్రాతిపదిక చేసుకొని ఆనాటి ముఖ్యమంత్రి గారు 6,75 లక్షల రూపాయలకే పర్ మెగావాట్ విద్యుత్తు సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తామని చెప్పి భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కొనుగోలు చేయడం జరిగింది. తద్వారా ఇండియా బుల్స్ కంపెనీకి మేలు జరిగింది, వాళ్ళ డబ్బులు వాళ్ళకు వచ్చినాయి. కానీ ఇది 7 సంవత్సరాలై 9.74 కోట్లతోనే ఈరోజు ప్రాజెక్టు పూర్తయింది. ఈరోజు ఇది ఉత్పత్తి కూడా సరైన విధంగా లేకపోవడం వల్ల సేమ్ టైం కేటీపీఎస్ ఇదే ప్రభుత్వంలో ఉన్న 7వ దశ 48 నెలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో, అది సబ్ క్రిటికల్ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కాలం చెల్లిపోయింది. మామూలుగా కంప్యూటర్లు లేకపోతే
పాతకాలం నోకియా ఫోన్లు కాలం చెల్లిపోయినాక మనం బయట వాడేస్తాం ఎందుకు ఉపయోగం లేదు అని, మన పాత బట్టలు పడేసినట్టు. అట్లాంటి పడేసిన వాటిని దాదాపుగా 10,000 కోట్లు పెట్టి నిర్మాణం చేసి తెలంగాణను నిండా ముంచిండ్రు. అదే సమయంలో కేటీపీఎస్ 7th ఫేజ్ 48 నెలలల్లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని 8.01 కోట్ల రూపాయల ఖర్చుతో పర్ మెగావాట్ విద్యుత్తును ఉత్పత్తి చేసింది అధ్యక్ష. అంటే ఏ రకంగా ఇందులో 1,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందో, భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీలో 2వ అంశంగా చేరుస్తున్నాం అధ్యక్ష. ఇక 3వది యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్, సేమ్ ఇదే వితండవాదం. ఆ రోజు కూడా చెప్పినాం, సేమ్ సమయంలో ఇతర రాష్ట్రాలు, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు ఇదే కెపాసిటీతో టెండర్లు పిలిస్తే ఇదే బిహెచ్ఎల్ 18% లెస్ కోట్ చేసి అక్కడ టెండర్ తీసుకున్నది. సేమ్ టైం G2G అంటే గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ సంస్థకి ఇస్తున్నాం, అంచనాల రేట్లతో మేము ఇచ్చేస్తాం. ఎందుకు అని అంటే ఇది కూడా 24 నెలల్లో పూర్తి అయిపోతే 24 నెలల ప్రాజెక్టును నిర్మించి భద్రాద్రి పవర్ యాదాద్రి పవర్ ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ మొత్తం వెలుగులు ఇస్తామని చెప్పి ఆ రోజు ఒప్పందం చేశారు. ఎప్పుడు చేసింది అధ్యక్ష? 1/6/2015 నాడు ఈ ప్రాజెక్టును ఒప్పందం చేసి ఆ రోజు వీళ్ళు చెప్పింది ఏంది అధ్యక్ష? 25,099 కోట్ల రూపాయలు అంటే పర్ మెగావాట్ 6,27,00,000తోటి పర్ మెగావాట్ మేము ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తి చేస్తామని వీళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ ఈరోజు ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. పోనీ ఏమన్నా ఈ గనులు ఆ జిల్లా నుంచి వచ్చిన మంత్రి గారు పాపం మా మంత్రి వెంకటరెడ్డి గారి మీద ఓ అంత ఆడి చేస్తుడు. ఆయన మొత్తం రైతుల జీవితాలలో మొత్తం వెలుగులు తీసుకొచ్చినాయి. నీ సొంత జిల్లాలా, నీ కూతవేటు దూరంలో ఉన్న మొదలుపెట్టిన ప్రాజెక్టు 2015 మొదలు పెడితే 2023 వచ్చింది, 8 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాలే, ఇప్పుడు కూడా 2024-25లో పూర్తి చెయ్యొచ్చు అని అంచనాలు వేస్తున్నారు. దీనికి మీరు నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది. పోయి మంత్రులు ఏది మాట్లాడితే ప్రతి మంత్రి మీద దాడులు చేయడమేనా? అది ఈరోజు దాదాపుగా 6,27,00,000కు మేము చేస్తామని డిపిఆర్ మొదలుపెట్టి ఈరోజు 34,543 కోట్లకు అంచనాలు పెరిగినాయి. దాంతో కూడా పూర్తి కావడం లేదు. 8,64,00,000 రూపాయలకు పర్ మెగావాట్ ఇవాళ పూర్తి చేస్తామని వచ్చింది, కానీ ఇది పూర్తి కాలేదు కాబట్టి ఇది కూడా 9 కోట్ల పైచిల్కు చేరుతుంది. అంటే 6,27,00,000కు పర్ మెగావాట్తో మొదలుపెట్టిన యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపుగా 9 కోట్లకు అంచనాలు పెరిగింది, 8 సంవత్సరాలు పట్టింది. అదే సమయంలో ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 1 ప్రాజెక్టును నిర్మిస్తే 7,63,00,000కు మాత్రమే పర్ మెగావాట్తోని ఎన్టీపీసీ పూర్తి చేసింది అధ్యక్ష. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే భద్రాద్రి నిర్మించినప్పుడు ప్రాజెక్టు కాస్ట్ ఇతరవి రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న వాటిని పూర్తి చేసిన ఏ ధరకు పూర్తయినాయి? అదేవిధంగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు వీళ్ళు G2G పేరు మీద ఓపెన్ టెండర్ గ్లోబల్ టెండర్ పిలవకుండా ఒప్పందాలు చేసి బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ వెనకాల నుంచి మళ్ళీ ఎవరెవరు వచ్చిందో అవన్నీ విచారణ తేలితే అధ్యక్ష నేను ఇప్పుడు వేగ్గా ఏది మాట్లాడదలుచుకోలే. కాబట్టి యాదాద్రి పవర్ ప్రాజెక్టు 4,000 మెగావాట్లతోని ఏదైతే నిర్మాణం చేపట్టి తెలంగాణ మొత్తం విద్యుత్తును అందిస్తామని గత ప్రభుత్వం చెప్పిందో ఈనాటికి కూడా పూర్తి కాలేదు. ఈ పూర్తి కాకపోవడానికి, ఈ అంచనాలు పెరగడానికి అదే సమయంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతోని అత్యంత అధునాతనమైన విధానాలతో ఏదైతే నిర్మాణం జరిగినాయో ఆ పక్కనే ఉదాహరణకు ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు, 1 ఛత్తీస్గఢ్ ఒప్పందం, 2 భద్రాద్రి కొత్తగూడెంలో నిర్మించిన 1,080 మెగావాట్ల నిర్మాణము ఒప్పందం,